ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మనం అంటే 6వ తారీఖు 7వ తారీఖు 2 రోజులు కూడా జన్మాష్టమి ఉంది. ఒక అత్యంత తేలికైన అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఒక తేలికైన తాంత్రిక ఉపాయాన్ని, చిన్న ఉపాయాన్ని మీకు చెప్తాను. ఇది ఈరోజు మీరు అంటే ఈ 2 రోజులు జన్మాష్టమి ఉండటం వల్ల అర్ధరాత్రి పూట ముహూర్తం అనేది ఉంటుంది. రాత్రి 12 గంటల నుండి 1 గంట మధ్యలో అంటే ఒక 40 నిమిషాలు టైం అనుకోండి. అంటే మీరు 11:45 నుండి మీరు 12:30 వరకు మీరు ఈ చిన్న మంత్రాన్ని కనుక మీరు చేసినట్లయితే, అలాగే చిన్న క్రియని చేసినట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. మీ ఇంట్లో ఇలా స్వామివారి పట్టం ఉంది అనుకోండి, అంటే కృష్ణుడిది కానీ, లేదంటే లక్ష్మీనారాయణులు కానీ, లేదంటే మీరు వెంకటేశ్వరుడు లక్ష్మి ఉన్న అంటే నారాయణ స్వరూపం ఉన్న పట్టం ముందు మీరు రాత్రి స్నానం చేసి అంటే పూజ చేసుకునే ముందు ఆడవారైనా మగవారైనా సరే ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించండి. మీరు మీ ఇంట్లో అంతకుముందు ఇలా గంధపు చెక్క ఉన్న అలాగే లక్ష్మి సంబంధిత వస్తువుల్లో ముఖ్యంగా తామర పూసలు ఇలాంటివి ఉన్నా, అలాగే ఒక యాలిక చూడండి, ఒక యాలిక, అలాగే ఒక పసుపు కలర్ క్లాత్ కూడా తీసుకోండి. ఈ పదార్థాలు మీ దగ్గర ఉంటే కనుక మీరు స్నానం చేసిన తర్వాత స్వామివారి ముందు దీపం వెలిగించి, లక్ష్మీనారాయణ ముందు కానీ ఇలా కృష్ణ రాధాకృష్ణులు ఉన్న పటం ముందు కానీ దీపం వెలిగించి మీరు అక్కడ ఒక క్లాత్, ఇలాంటి క్లాత్ వేసి, ఈ క్లాత్ లోపల నేను చూపిస్తాను, ఇలా ఒక గంధపు చెక్క ముక్క కానీ, అలాగే ఒక యాలిక, అలాగే తామర పూస గింజ ఒకటైనా పర్వాలేదు, ఇలా కొత్త క్లాత్లో దేవుడి ముందు ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత మీరు స్వామివారికి నైవేద్యంగా బెల్లం కానీ వెన్న పూస కానీ సమర్పించండి. మీకు వెన్న పూస లేకపోతే బెల్లం పెట్టండి, లేదు మనకు అందుబాటులో లేదు అంటే పాలు, కాచిన పాలు ఉంటాయి కదా, ఒక గ్లాసులో, వెండి గ్లాసులో తీసుకొని స్వామివారి ముందు పెట్టండి, చిన్న గిన్నెలైనా పర్వాలేదు. పెట్టిన తర్వాత మీరు 2 మంత్రాలని జపం చేయండి. అంటే ఈ 2 మంత్రాలు కూడా చాలా తేలికైనవి. ఈ మంత్ర సాధన చేయటం వల్ల అంటే ఆ సమయంలో కనుక మీరు కృష్ణుడిని సాధన చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు, జాతక దోషాలు తొలగుతాయి. అలాగే మీకు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, పెళ్లి కావడం లేదు, వ్యాపారాభివృద్ధి లేదు, ఉద్యోగం రావడం లేదు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతున్నాయి, అలాగే చాలా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న సమస్యల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము, ఇలాంటి ఏదైనా సరే, ఎటువంటి సమస్య ఉన్నా సరే మీ మనసులో ఎటువంటి సమస్య తీరిపోవడానికి కోరుకోవచ్చు, అలాగే ఎటువంటి కోరిక ఉన్నా సరే మీరు ఈ మంత్రాన్ని చేయవచ్చు. మీరు ఈ పదార్థాలు లేకపోయినా సరే ఈ మంత్రాన్ని చేయవచ్చు. రాత్రి స్నానం చేసిన తర్వాత దీపం వెలిగించి చేయండి. ఒకవేళ దీపం వెలిగించే అవకాశం లేదనుకోండి, కరెక్ట్గా రాత్రి 12 గంటల నుండి అంటే 11:45 నుండి 12:30 వరకు మీరు ఈ 45 నిమిషాలని ఎవరితో మాట్లాడకుండా, ఫోన్లు చూడకుండా పక్కన పెట్టి కృష్ణ మంత్రాన్ని జపం చేయవచ్చు. నేను మంత్రం చెప్తాను, ఈ మంత్రాన్ని మీకు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః అనే మంత్రాన్ని మీరు ఎంత సమయం మీద అనుకుంటారో అంత సమయం అనుకోవచ్చు. మినిమం 21 సార్లు, మ్యాక్సిమం ఎంతైనా అనుకోవచ్చు. అలాగే ఇంకొక మంత్రం ఏంటంటే ఓం క్లీం శ్రీం మహాలక్ష్మియే నమః. ఈ మంత్రాన్ని కూడా మీరు కంపల్సరిగా మీరు అంటే ఈ సమయంలో ఈ మంత్రాన్ని ఒక 5 నిమిషాలు, ఈ మంత్రాన్ని ఒక 5 నిమిషాలు అనుకోండి. ఆ తర్వాత ఈ వస్తువులు మీరు చేశారనుకోండి, ఈ వస్తువులు ఉన్న వాటిని ఇలా మూటగా కట్టి పూజ అయిపోయిన తర్వాత మనసులో కోరిక చెప్పుకొని మీరు బీరువాలో దాచుకోండి, అంటే డబ్బులు పెట్టే ప్రదేశంలో దాచుకోండి. ఇలా ఈ ఒక్కరోజు చేస్తే, ఈ ముహూర్తంలో చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. కొన్ని లక్షల యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో, నామం చేయడం వల్ల అంత ఫలితం కలుగుతుంది. హోమాలు, యజ్ఞాలు, క్రతువులు, గోదానాలు, భూదానాలు, సువర్ణదానము ఇలాంటివి ఎన్ని లక్షల కోట్ల దానాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము రాత్రి ఈ మంత్రాన్ని చేయడం వల్ల కలుగుతుంది. మీరు ఎంతమంది మిత్రులకు ఈ వీడియో షేర్ చేయగలిగితే అంతమంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు, గురువుగారు తాంత్రిక ఉపాయాలు మేము చేయవచ్చా చేయకూడదు అనుకుంటున్నారు. తాంత్రిక ఉపాయాలు చాలా తేలికైనవి ఉంటాయి, కష్టమైనవి ఉంటాయి. మీరు ఏది చేయగలిగితే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.